హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి అలాగే అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. విశ్వాసం, మానవత్వం లాంటివి మానవుల్లో అంతరించిపోతున్నా జంతువుల్లో మాత్రం అలానే ఉన్నాయి. జంతువుల్లో ఉన్న మానవత్వం మాటల్లో కాకుండా చేతల్లో కూడా కనబడుతోంది. ప్రతి మనిషి ఇది చూసైనా కొద్దిగా మానవత్వంతో ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మరొక చిన్న విన్నపం అండి. మీరు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నా అవసరానికి సహాయం చేయడానికి మాత్రం ఎవరూ రారు. ప్రతిసారి మనం అలాంటి సిచ్యువేషన్లను ఎదుర్కొంటూ ఉంటాం. సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరైనా వస్తారు, కష్టాన్ని పంచుకోవడానికి వస్తేనే వారి విలువ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుక్క నదిలో వస్తున్న ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అది చూసిన మరో కుక్క దానిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అది చేయగలిగిన అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఒక కర్రను దానికి అందించింది. ఆ కర్ర నోట్లో పెట్టుకోమని దాని భాషలో అది చెప్పింది. అలా చేసిన తర్వాత ఆ కుక్కని ఆ కర్ర సహాయంతో తన వైపుకు లాక్కొని ఒడ్డుకు చేర్చి తన ప్రాణాలను కాపాడింది. ఈ విధంగా కుక్క తన విశ్వాసాన్ని మరోసారి చాటుకుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పులి చాలా ఆకలితో ఎంతగానో అలమటిస్తూ ఉంది. అసలే మనకు పులి అంటే అదొక క్రూరమైన జంతువు అనే భావన ఒకటి ఉంటుంది. కానీ దాని ఆకలి కూడా ఆకలే కదా అని ఒక ఆవు గుర్తించింది. అలా గుర్తించిన ఒక ఆవు ఆ పులి దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని చాటి తనకు పాలు అందించింది. అలా పాలు తాగిన ఆ పులి ఎంతో విశ్వాసంతో ప్రతిసారి ఆవు దగ్గరికి వచ్చి కొద్దిసేపు సేద తీర్చుకుని వెళ్తూ ఉంటుంది. ఇలా ఆవు తన బాధని గుర్తించి పాలు ఇచ్చింది కాబట్టి పులి దాని క్రూరత్వాన్ని కూడా పక్కన పెట్టి ఆవు దగ్గరకు వస్తూ ఉంటుంది. అలా ఆవు దగ్గరికి పులి వచ్చిన ప్రతిసారి అక్కడి ప్రజలు చాలా భయపడుతూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆవు మాత్రం అస్సలు భయపడకుండా ఆ పులిని దగ్గరకు తీసుకుని, ఆవు ఆ శివుడి వాహనం కాబట్టి ఆ శివలక్షణాలు ఎప్పుడూ దానిలో ఉంటాయి. మీరు శివభక్తులైతే వెంటనే వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.